ఉపాధ్యాయులకు మద్దతుగా మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పిఆర్సి విధానాన్ని ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్యాయం జరుగుతుంది. దీనివల్ల ఎంత అల్లాడిపోతున్నారో ఉద్యోగస్తులు, ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా మేము కోరుకుంటాం. ఎందుకంటే గతంలో ఎలక్షన్లకు ముందు మీరు ఇచ్చిన మాట ఏమిటి, 1100 పెన్షన్ ఏ మూలగా సరిపోద్ది, నేను రావడంలోనే నేను కల్పిస్తాను మీకు, అన్ని వసతులు మీకు కల్పిస్తాను అని ప్రగాలు పలికిన ప్రభుత్వం ఈరోజు రావడంలోనే వాళ్ళు నష్టపోయే విధంగా తీసుకుంటున్నారంటే ఎంత దారుణ దారాత విషయమో. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటూ, అలాగే ఉపాధ్యాయులు మీరు కూడా ఎంతోమందిని తీర్చిదిద్దిన మీరు కూడా మెరుగైన అభ్యర్థి ఎవరో, మెరుగైన నాయకుడు ఎవరో మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేసి, ఇప్పుడు ఉదాహరణ ఉంది, 1వ డివిజన్ నేను కార్పొరేటర్గా నిలబడ్డా, 29 పోస్టల్ బ్యాలెట్ ఓటు ఉంటే ఒక్క ఓటు కూడా వేయని పరిస్థితి. ఇవాళకైనా మీరు అర్థం చేసుకుని మీరు మెరుగైన అభ్యర్థికి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసిందంటే కేవలం వాలంటరీ సచివాలయం వ్యవస్థే. గతంలో కూడా నడిచినాయి ప్రభుత్వాలు, ఇప్పుడు ఇవాళ ఉండే పూర్తిగా వాలంటరీ సచివాలయం మీ కార్యకర్తలుగా వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. మీరు దయచేసి అర్థం చేసుకుని వారికి మేలు చే ఉద్యోగస్తులకి మరొకసారి రోడ్డు ఎక్కకుండా మేలు చేయాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.